చెత్త నుంచి సంపద తయారీ అనే కార్యక్రమాన్ని ప్రకాశం జిల్లా తొనకొండ పంచాయతీ పరిధిలో డెవలప్‌మెంట్ ఆఫీసర్ తేజస్ రాజు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో స్థానిక మండల డెవలప్‌మెంట్ ఆఫీసర్ తేజస్ రాజు మాట్లాడుతూ 100% రోగాలు వ్యాపించేది అపరిశుభ్రత వల్లనే కనుక చెత్తను ఎక్కడ పడితే అక్కడ పడవేయకుండా పంచాయతీ వాహనంలో వచ్చినప్పుడు చెత్తను వారికి అందించినట్లయితే పరిసరాలు శుభ్రంగా ఉంటాయని ఆయన తెలిపారు. మనం పరిశుభ్రత పాటించుట పట్ల ప్రతిజ్ఞ చేశారు. ఈ కార్యక్రమానికి ప్రజలందరూ తప్పకుండా సహకరించాలని వచ్చిన చెత్త నుంచి సాంస్కృతిక పద్ధతిలో కంపోస్ట్ ఎరువు తయారు చేయడం జరుగుతుందని ఎరువుల అమ్మకం ద్వారా కొంత నగదు వస్తుందని ఈ నగదును ఈ ప్రాజెక్ట్ డెవలప్‌మెంట్ కి వినియోగించబడుతుంది అని త్వరలోనే ఈ ప్రదేశంలో ఒక పార్కు నిర్మించాలనే ఆలోచన ఉందని ఈ ఆలోచన కూడా కార్యాచరణలో ఉంటుందని ఆయన తెలిపారు. అలాగే వాలంటీర్ల సేవలు అభినందనీయమని ఆయన చెప్పారు. ఈ కార్యక్రమంలో నల్గొండ పంచాయతీ సెక్రటరీ ఎస్కే మహబూబాషా, ఏపీఓ దేవయ్య, ఏపీఎం హనుమంతరావు మరియు మండల మాజీ కన్వీనర్ కందుల నరపురెడ్డి తదితరులు పాల్గొన్నారు. నెలకు 60 రూపాయలు విరాళం మా భాగస్వామ్యం ద్వారా పరిసరాలను పరిశుభ్రంగా ఆరోగ్యవంతమైన నవ సమాజ స్థాపనకు పెంచుటకు తోడ్పడతాను. మలేరియా, టైఫాయిడ్, డెంగ్యూ, ఫ్లూ, డయేరియా మరియు కోవిడ్-19 లాంటి మహమ్మారి వ్యాధుల నుండి కుటుంబాన్ని రక్షించుటలో వంతు పాత్ర వహిస్తాను. అశుభ్రతపై రాజీ లేని పోరాటం సాగిస్తాను. కుటుంబాన్ని మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం గౌరవ మనం మన పరిశుభ్రత అనేటువంటి కార్యక్రమాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమంతా ఒకే రోజు ఒక పంచాయతీకి రెండు ఒక మండలానికి రెండు పంచాయతీలు చొప్పున పైలట్ ప్రాజెక్టుగా తీసుకుని ఒకే రోజు లాంచ్ చేయడం అనేది ఒక మంచి శుభ పరిణామం అని నేను భావిస్తున్నాను. అలాగే ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి ముఖ్య కారణం ఏమిటంటే గత 3 మాసాలుగా భారతదేశాన్ని కానీ ప్రపంచ దేశాలను మరి అనేక రకాలుగా ఆర్థికంగా ఆరోగ్యపరంగా మానసికంగా సామాజికంగా కొరండదీసినటువంటి కోవిడ్-19 కరోనా వైరస్ దీని ప్రభావంతో ఎక్కడ కూడా పరిస్థితులు అనుకూలించినటువంటి పరిస్థితి ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిపోయింది. ఎందుకనంటే ఇటు పరిశుభ్రత ప్రదేశాలన్నీ కూడా అపరిశుభ్రతంగా ఉండటం, అనారోగ్యం ప్రబలడం, తద్వారా ఈ వైరస్ త్వరితగతిన వ్యాప్తి చెందడం, ఇవన్నీ కూడా కన్ను మూసి తెలిసే లోపల ఇది ఉంది అనుకునే లోపలే ప్రపంచాన్ని ఈ మహమ్మారి చుట్టేసింది. అయితే ఈ సమయంలో మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మంచి డేరింగ్ డాషింగ్గా ఒక మంచి స్టెప్ తీసుకొని అనేకమైనటువంటి సలహాలు ఇవ్వడం జరిగింది. ఆ సలహాల ద్వారా కొన్ని సందర్భాలలో ఈ లాక్డౌన్ ఎత్తేసేటువంటి సందర్భాలలో కొన్నిటిని సడలించడం, ధైర్యంగా ఇంకొకసారి రెండవసారి మూడవసారి వచ్చేసరికి మనం వీటితో సహజీవనం చేయాలి తప్పదు. సహజీవనం చేస్తూనే దీనిని మనం కంట్రోల్ చేయాలి. మనం కంట్రోల్ చేస్తే మనం మన పరిధిలో ఉన్నటువంటి పరిస్థితులను అనుకూలపరుచుకుని జాగ్రత్తగా ఉంటే ఇది మన దరిచారదు అనేటువంటి ఒక మంచి సంకేతం దేశానికి పంపించి